Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Davos tour success. Pittubadala vimarshalaku check. AP CM YS Jagan Davos tour vijayavantamaindi. 10 rojula patu Davos lo paryatinchina CM Jagan Bharatku chendina paluguru pettubadidarulato samaveshamai AP lo pettubadalu pettalani koraru. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాలను ఏకరువు పెట్టారు. దీంతో పెట్టుబడుల విషయంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. సీఎం జగన్ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వలన అవకాశాలపై చర్చించారు. అలాగే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఇందులో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానితో పాటు మెట్టల్, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో భారీ ఒప్పందాలు కుదిరాయి. వీటిలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డబ్ల్యూఈఎఫ్తో ఒప్పందంతో పాటు కర్బనరహిత ఆర్థిక వ్యవస్థకు అడుగులు పడ్డాయి. అలాగే భారీగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేపట్టేందుకు వీలు కలగనుంది. తొలిసారిగా ఏపీలో ఆర్సిలర్ మెటల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. జగన్ దావోస్ టూర్లో అదానీ, గ్రీన్ కో, అరబిందోలతో 125,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంయూఓలు కుదుర్చుకున్నారు. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఎస్సీజెడ్తో పాటు హై ఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖను చేసేందుకు వీలుగా పలు ఒప్పందాలు కుదిరాయి. వీటితో యూనికార్న్ స్టార్టప్స్ కు వేదికగా విశాఖ నిలవబోతోంది. అలాగే దావోస్ వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో ప్రగతివాణి వినిపించడంలో జగన్ బాగా సక్సెస్ అయ్యారు. నాలుగో తరం పారిశ్రామికీకరణకు మూల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 125,000 కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకుంది. పంపుడు స్టోరేజ్ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రాబోతోంది. గ్రీన్ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మెటల్ ప్రకటించింది. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని మెటల్ ప్రకటించారు. స్టీల్తో పాటు ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్ తదితర రంగాల్లో ఉన్న ఆర్సిలర్ మెటల్ రూపునకు వార్షిక ఆదాయం $76.57 బిలియన్. ఈ కంపెనీ రాష్ట్రంలోకి అందులోనూ తొలిసారిగా గ్రీన్ ఎనర్జీకి వేదికగా చేసుకుంటోంది. కొత్త తరం ఇంధనాలు, హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తులపై దావోస్ లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ కితాబునిచ్చారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తుల దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్సీజెడ్ను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతో పాటు అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్ను అభివృద్ధి చేస్తారు. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత వెల్లడించారు. ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతోనూ ఇవే అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. యూనికార్న్ స్టార్టప్స్ కు వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు సీఈఓలతో దావోస్ లో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ ప్రకటించింది. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. పాఠ్య ప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్ స్విచ్ క్యూబర్ ప్రకటించింది. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు చేయూతనిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్ మై ట్రిప్ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైన ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు.